ఈ సంఘాల సమస్యలు అసలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి? దేవుడు కట్టినప్పుడు సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఎప్పుడైనా దేవుని సంఘంలో సమస్యలు వచ్చినాయంటే మానవ స్వభావం ఎక్కడుంటే అక్కడ సమస్యలు వస్తాయి. సమస్యలు క్రియేట్ చేసేది మానవ స్వభావం, ఆ స్వభావాన్ని వాడుకునేది సాతాన్. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా సమస్యలను క్రియేట్ చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. ఒక సంఘంలో సమస్యలు క్రియేట్ అయినాయి అంటే అక్కడ మానవ స్వభావం అనేది ఉండడాన్ని బట్టి క్రియేట్ అవుతాయి. అది ఎవరిలోనైనా ఉండొచ్చు, మానవ స్వభావం అనేది ఎవరిలోనైనా ఉండొచ్చు. ఒక్కొక్కసారి దైవజనంలో మానవ స్వభావం ఉండడాన్ని బట్టి, మానవ స్వభావం అంటే దేవునికి విరుద్ధమైన స్వభావం అని చెప్పాలి. దేవునికి విరుద్ధమైన స్వభావం ఉండడాన్ని బట్టి సమస్యలు క్రియేట్ అవుతాయి. దేవుని దగ్గరకు వచ్చినాక దేవుని సంఘంలో ఉన్నప్పుడు దేవునికి అనుకూలమైన స్వభావంగా మార్చుకోవాలి. ఆ ప్రక్రియ జరిగినప్పుడు మానవ స్వభావం అనేది ఉంటుంది. ఆ మానవ స్వభావం వల్ల సమస్యలు వస్తాయి. ఆ మానవ స్వభావాన్ని సాతాను వాడుకుంటాడు. కనుక ఇది కొన్నిసార్లు విశ్వాసుల హృదయాలు మార్చబడినప్పుడు జరుగుద్ది, కొన్నిసార్లు దైవజనంలో హృదయాలు మార్చబడినప్పుడు జరుగుద్ది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే ఎవరికి వాళ్లే తాము రైట్ అనుకుని నమ్ముతారు కాబట్టి మేము తప్పు అని అనుకోరు కనుక ఎవరికి వాళ్లే పరిశీలించుకుని దేవుని విలువలను అందరూ కాపాడవలసిన బాధ్యత మాత్రం ఉంది.